భక్తుల పాలిట కల్పతరువై మనసారా వేడిన మహిళ కొంగు బంగారమై వారి కష్టాలను కడతీర్చి అష్టైశ్వర్యాలను ప్రసాదించే జగన్మాతగా చిన్న పలకలూరు పోలేరమ్మ తల్లి పూజలు అందుకుంటున్నట్లు మార్కెట్ హెడ్ చైర్మన్ తెలిపారు. ఎంతో ప్రాశస్యం గల చిన్న పలకలూరు పోలేరమ్మ తల్లి దేవస్థానంలో మిర్చి యాడ్ డైరెక్టర్ ఇంద్రా బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనేక మంది మహిళలతో దేవస్థానంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ చుట్టూ ఉన్న మూడు ప్రాంతాలలో వారి ప్రజల యొక్క కోరికలను తీరుస్తూ అందరికీ కులదైవంగా కోరిన కోరికలను తీర్చే తల్లిగా పోలేరమ్మ తల్లి దేవస్థానం దేదీప్యమానంగా వెలుగొందుతుందని, అటువంటి చిన్న పలకలూరు పోలేరమ్మ తల్లి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక అలంకరణతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక అతిథులచే పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరికీ ప్రసాదాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెండవ రోజు కనకదుర్గమ్మల వారి ఆశీస్సులతో గత 14 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చిన్న పలకలూరు అలానే ఈ దర్శన ప్రాంతంలో ఉన్నటువంటి పేరేచెర్ల దోసపాలెం ఈ అన్నిటి కూడా ఒక సెంటర్గా ఉండి ఇక్కడ మంచి వాతావరణంలో ఈ కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రోజుకి ఒక వేషధారణతో అలాగే 9 రోజులు దసరా మహోత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ గతంలో మా తమ్ముడు ఇంద్రావాళ్ళ అమ్మగారు సర్పంచ్ అయినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఉత్సవం కూడా బ్రహ్మాండంగా జరుగుతాయని, అలాగే గతంలో చూసినప్పటికీ ఇప్పటికీ కూడా గుడి చాలా అందంగా తీర్చిదిద్ది భక్తులకు సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు బ్రహ్మాండంగా కల్పించారు. కానీ ఊళ్ళకి కూడా మధ్యలో ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గుడికి వచ్చి వారి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారిని నమ్ముకొని అమ్మవారితో వారి మొక్కులు చెల్లించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా నిత్యం పూజ జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ కార్యక్రమాల ద్వారానే ఇప్పుడు ఈ 9 రోజులు కూడా నవరాత్రులు మహోత్సవాలు అందరి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి వేరే చేపల పలకలేరు దోసపాలకు నాయకులు అలానే ఉన్నటువంటి పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఈ గుడి దీర్ఘనాభివృద్ధి చెందుతూ ఉంది. అలానే ప్రశాంతం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి. అలానే ఇక్కడ ఉన్నటువంటి మా తమ్ముడు ఇంద్ర నాయకత్వంలో ఇక్కడ బాగా జరుగుతున్నందుకు తమ్ముడిని కూడా అలానే ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఇక్కడ నాయకులు అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఇప్పుడు మా తమ్ముడు ఇంద్ర డైరెక్టర్గా ఉన్నారు. వారు రాబో రోజుల్లో కూడా ఇంకా ఉన్నతమైన పదవులు అలంకరించాలని చెప్పి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సొంత గ్రామం ఉంది, చాలా చక్కగా పోలేరమ్మ తల్లికి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది కదా. ఇక్కడ అమ్మవారు ఏది కోరుకుంటే అది నిత్యం అమ్మ ఎప్పుడు కూడా కొన్నిసార్లు పడితే మీరు అడిగిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. కొండపై నుండి అమ్మవారు అక్కడి నుంచి కింద దొంగలు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా సెల్ అయిపోయారు పై నుంచి కొండ నుంచి అమ్మవారి కింద నెట్టి సెల్లన్నీ ఇక్కడే ఉన్నాయి. పెద్ద చరిత్ర ఉంది ఇక్కడికి. ఏది అడిగినా కూడా అమ్మ అడిగిన వెంటనే వరమిస్తుంది. అందరూ కూడా మా గ్రామస్తులు అందరూ కూడా 10 రోజులు అందరూ కలిసిమెలిసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ చల్లగా చూసుకోవాలి. మా అమ్మ సేంద్రీయ అక్క సుచరిత గారు, కృష్ణ గారు, మా పార్టీ నాయకులు అందరూ కూడా రెడ్డి గారు కానీ మా పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ సమస్య అసలు అసలు ఆకాశం తెలుసుకుంటూ ఎప్పుడు చిన్నపడతారు.